हाई अंडी वीडियो नैन ना टोटल गोल्ड वेट अंड अलागे टोटल गोल्ड ज्युवेलरी कलेक्शन अने मोतम चूप्चा चूडी इधे आलरेडी शेर चेसान सो दीन टोटल वेट वे 31 grams अंडी ओनली गोल्ड वेट चुप्तना नैन वित् अभी ब्लैक बीड्स उन्नाई कदमी वाटते 35 grams वरक उदी मे चुकनेट सो इदे अंडी नेनु लास्ट वीडियो अयिते इंका नेनु गोल्ड कलेक्शन वीडियोस अयिते एमी चेयलेनंडी अदि कूडा एंदुको कूडा नेनु मुंदु मुंदु वीडियोस लो शेर चेस्तानंडी ई वीडियो एला अनिपिस्तुंदो कूडा तप्पकुंडा चेप्पंडंडी अलागे मा चानल नु कोत्तगा चूस्तुन्न वाळ्ळैते तप्पकुंडा लाइक चेसि सब्स्क्राइब चेयंडी इंतवरकु मा चानल नु सब्स्क्राइब चेसि नन्नु सपोर्ट चेस्तुन्न वाळ्ळंदरिकी चाला थैंक्स अंडी अंड नेक्स्ट इदि वच्चेसि मा पिल्लल चेन्स अंडी इदि आल्रेडी नेनु शेर चेस्तुन्नानंडी కొంతమంది ల్యాగ్ సోది అని పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారండి సో మాకున్నంతలో నేనైతే చూపిస్తున్నానండి లేనివి ఎక్కడి నుంచి తీసుకొని చూపిస్తాను చెప్పండి చూయించిందే చూపిస్తున్నానని చెప్పి అయితే అంటున్నారు నేను ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్లో చెప్తూనే వస్తున్నానండి ఒక్కొక్క ఐటెంకి వచ్చేసి మాది ఒక్కొక్క స్టోరీ అని చెప్పి అయితే సో నేను ఎలా సేవ్ చేసుకున్నాను ఓన్లీ అది మాత్రమే చెప్తూ వచ్చానండి ఎలా కొనుక్కున్నానో నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను అంతే అండి కొంతమందికి అది సోదిలాగా అనిపించవచ్చు కొంతమందికి యూజ్ఫుల్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నానండి అదంతా తీసేస్తే ఇదిగోండి ఇది మా అత్తయ్య అండ్ మా అమ్మగారు ఒకరికి ఒక ఇద్దరు అండి మా పిల్లలు సో ఒకరికి అమ్మమ్మ ఒకరికి నానమ్మ చేయించారండి ఈ 2 chains అయితే మా పిల్లలు అన్నమాట ఇవి ఒకరిదేమో లక్ష్మీదేవి పెండెంట్ ఉంటుంది అండ్ ఇంకొకటేమో ఇలాగ ఆంజనేయ స్వామి పెండెంట్ ఉంటుందండి అందరి టేస్ట్లు ఒకలాగా ఉండవు కదండి ఒక్కొక్కరికి నచ్చొచ్చు నా వీడియోస్ ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు ఫోన్లేండి నేనైతే నెగిటివ్గా ఏమీ అనుకోవట్లేదు సో వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు అనిపించింది అయితే ఈ 2 chains కూడా మొత్తం ఒక్కొక్క ఈచ్ వన్ వచ్చేసి 10 grams అండి విత్ పెండెంట్తోనే 10 grams అనమాట 2 chains కూడా సో ఒకటేమో గ్లాస్ కటింగ్ అంటారండి ఇంకొకటేమో ఓవర్సి కటింగ్ అని చెప్పి అయితే అంటారు వీటి కటింగ్ నేమ్స్ అవి ఉంటాయి కదండి అవి చెప్తున్నాను అన్నమాట ఎలా అనిపించిందండి ఈ చైన్స్ ఎలా ఉన్నాయి చిన్నపిల్లలకి ఇవి చాలా బాగుంటాయండి క్యూట్గా వీటి ఇంచెస్ కూడా 16 inches అండి పిల్లలకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే నేను నా నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నా నెక్లెస్ అన్నమాట ఇది కూడా ఒకలకేనండి ఒక పాపకి గోల్డ్ పెట్టుకోవాలనే ఆశ ఏమీ లేదండి నాకైతే నేను అసలు ఏ ఫంక్షన్కి కూడా పెట్టుకోను అన్నమాట ఏదో దగ్గర రిలేటివ్స్ మ్యారేజెస్కి అయితే 2-3 ఆటికి పెట్టుకుని ఉంటానండి నాకు తెలిసి అయితే నేను ఏ ఫెస్టివల్కి కూడా అసలు పెట్టుకోనండి మొత్తం నల్లపోసలు ఒకటే వేసుకుంటాను అన్నమాట సింపుల్గానే ఉంటాను ఎప్పుడు కూడా డైలీ వేర్ ఇయర్ రింగ్సే ఉంటాయండి చెవులకు కూడా నేను ఎప్పుడు చేంజ్ చేయను ఏదో అకేషనల్గా మాత్రమే చేంజ్ చేస్తాను అన్నమాట సో ఇదైతే ఒక నక్లీస్ అండి ఇది మా హస్బెండే తీసుకున్నారు ఇది మా ఊరు సైడే చేయించుకున్నామండి ఇదైతే దీని వెయిట్ వచ్చేసి 25 grams వరకు అయితే ఉందండి నేను విత్ బిల్తోనే అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశానండి ప్రతి ఐటెం కూడా నేను విత్ బిల్తోనే చూపించాను అనమాట అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయండి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఇంకా బ్రీఫ్గా అయితే అంటే వేస్టేజ్ అండ్ అలాగే మేము ఏ ఇయర్లో తీసుకున్నాము ఎంత పడిందో కూడా మొత్తం ఉన్నాయన్నమాట డీటెయిల్గా అయితే సో నేను ఇదైతే ప్రైస్ చెప్పట్లేదండి ఇది ఎప్పుడో తీసుకున్న ఐటమ్స్ కాబట్టి దీని వెయిట్ అయితే 25 grams వరకు అయితే ఉందండి నియర్లీ చేయించుకున్నదే అండి చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది మేము ఇది అప్పుడు క్యాటలాగ్లో చూసి బుక్లో చూసి చేయించుకున్నామండి అప్పుడు అంత ఐడియా లేదులేండి ఓల్డ్ మోడల్లో ఇది నేను ఎక్కడా చూడలేదు ఈ మోడల్ అయితే అలా ఉంటుందండి నా గోల్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది మా అత్తగారు చైన్ అండి ఇది అత్త మా అత్తయ్యది నెక్లెస్ అండి ఇదైతే మా పిల్లలకి ఒకరికండి ఇందాక చూపించాను కదా ఆ నెక్లెస్ అయితే ఒకరికి ఇది ఇంకొకరికండి నాకు లేకపోతే ఏం లేండి వాళ్ళకుంటే చాలు అని చెప్పి అయితే వాళ్ళకి చెరొకటి అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను సో ఇది డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఇది పాత మోడల్ అండి 40 years బ్యాక్ది అనమాట చూడండి ఇప్పటికీ బాగా మంచిగా ఉందన్నమాట నేను 1-2 వీడియోస్లో మాత్రమే కనిపించి అయితే వీడియోస్ చేశానండి గోల్డ్ వీడియోస్ అయితే సో నేను అందరి వీడియోస్ లాగా ఎక్కువసేపు అంటే టైం స్పెండ్ చేయడానికి వీడియో లెంత్ పెంచుకోవడానికి అయితే నేను ఎప్పుడు నేను కనిపించి ఆ తర్వాత నగలను చూపించడం కనిపించకుండా చూపించడం అలా ఏమీ చేయలేదండి దగ్గరగానే చూపించాను అనమాట క్లియర్గానే ఉంటాయి అన్నమాట నా వీడియోస్లో అయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూసారు కదండి ఈ డిజైన్ అయితే స్టోన్స్ ఏమి ఉండవండి ఒకటే ఒక స్టోన్ ఉంటుందండి మిడిల్లో రెడ్ స్టోను అదే అందమండి ఆ పెండెంట్కి అయితే ఇది జిగ్ని గోల్స్లు అంటారనమాట సింపుల్గా ఉంటుందన్నమాట డ్రెస్సెస్ మీదకైనా శారీ మీదకైనా పిల్లలకు కూడా ఈజీగా క్యారీ చేసుకునే విధంగా చాలా బాగుంటుందండి
అండ్ దీని వెయిట్ అయితే 20 గ్రామ్స్ వరకు అయితే ఉంటుందండి. అంతకుముందు 18 గ్రామ్సే ఉండేది. సో నేనైతే లెంత్ ఎక్కువగా పెంచుకోవడం కోసం రింగిల్ చైన్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్, అదైతే ఎక్స్టెండ్ చేయించాను. కానీ ఇది పైకి ఉంటేనే బాగుంటుందండి చైన్, కిందకి పెట్టుకుంటే అంత లుక్ అనిపించట్లేదు. వేస్ట్గా 2 గ్రామ్స్ పెట్టాను అనిపించిందండి. తర్వాత నేను అవి లింకిల్ చైన్ వదిలేసే పెడుతున్నానండి హుక్ అయితే ఇప్పుడు ప్రజెంట్. ఇది వచ్చేసి మా హస్బెండ్ బ్రేస్లెట్ అండి, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేసే ఉన్నాను. అండ్ దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ వరకు అయితే ఉందండి. ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. అది హెస్ హుక్ లాగా ఉంది కదండి, అది చాలా డేంజర్ అండి. ఒక్కొక్కసారి పడిపోతుంది అన్నమాట, లూజ్గా అనిపిస్తుందండి, టైట్గా అనిపించట్లేదు హుక్ అయితే. ఇలాగే మా బావగారిది బ్రేస్లెట్ కూడా పోయిందండి. ఇది కూడా భయం అన్నమాట, తను పెట్టుకోరు ఎక్కువగా అసలు. నెక్స్ట్ ఇదిగోండి కళ్యాణ్ పొంగరం అన్నమాట, ఇది మా అమ్మగారిది, నాకు ఇచ్చిందండి పెళ్ళిలోనే. అంటే తను అసలు పెట్టుకోలేదండి. ఇది ఎంతో తెలుసండి, అప్పుడు మా అమ్మ కొనుక్కున్నప్పుడు ఓన్లీ 2000 రూపీస్ అండి. నా చిన్నప్పుడు మా అమ్మ కొనుక్కుందనమాట, అది అస్సలు పెట్టుకోలేదు తను. మ్యారేజ్లో అయితే నాకు ఇచ్చేసిందండి ఇదైతే. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు ఒక డిజైన్ రింగ్ పెట్టారండి మ్యారేజ్లో అమ్మ వాళ్ళు. సో అది చేంజ్ చేసి తర్వాత ఇది చేయించుకున్నానండి. అది అరిగిపోయింది రింగు, డైలీ వేర్ పెట్టుకుంటే. తర్వాత ఇది కొంత మనీ అయితే పడ్డాయండి, 1 గ్రామ్ వరకు అయితే మనీ పడినట్లున్నాయి. పాత ఓల్డ్ రింగ్ అయితే 3 గ్రామ్స్కి వచ్చింది. నెక్స్ట్ ఇదైతే 1 గ్రామ్ పడిందండి. టోటల్ వెయిట్ అయితే 4 గ్రామ్స్ అనమాట. ఈ లక్ష్మీదేవి రింగ్ ఇలా ఉంది, యూట్యూబ్లోనే చూసి చేయించుకున్నానండి నేను ఆ డిజైన్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి సరస్వతి రింగ్ అండి, మా చిన్న పాప పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఆ రింగ్ పెట్టి పంపించారండి మా చిన్న పాపకి అయితే. నెక్స్ట్ ఇంకొకటి లక్ష్మీదేవి రింగ్ ఉందండి, ఉంది కదండి పక్కన, అది మా పెద్ద పాపకి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ పెట్టారండి. అంటే ముదుమనవరాలను చూసేటప్పుడు అట్లా పెట్టి గోల్డ్ పెట్టి చూడాలంటండి, సో తను తీసుకొచ్చారనమాట ఆ రింగ్. పిల్లలకంటూ మేము ఏమీ సపరేట్గా రింగ్స్ అవేం తీసుకోలేదండి, ఎందుకంటే ఎదిగి పిల్లలండి తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి అయితే నేను వాటి రింగ్స్ జోలికి అయితే వెళ్ళలేదు. మోస్ట్లీ ఈ డిజైన్స్ అన్నీ నేను చూపించినాయండి, ఇవి నా గోల్డ్ కలెక్షన్ అంతా నేను ఆల్రెడీ షేర్ చేసింది అనమాట. ఒక్కసారిగా చూద్దామని చెప్పి మొత్తం టోటల్ గోల్డ్ కలెక్షన్ అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి, అది రీజన్ కూడా తర్వాత చెప్తానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ నావి అనమాట, ఇవి మా హస్బెండ్కి ఒకసారి బోనస్ మనీ వస్తే వాటితోనే కొనుక్కున్నామండి. కింద కూడా మువ్వలు నేను రీమోడలింగ్ చేసుకున్నానని చెప్పి అయితే ఒక వీడియో షేర్ చేసే ఉన్నానండి. కింద కూడా మువ్వలు ఉంటాయండి మిడిల్ పార్ట్లో కూడా, నేను అక్కడ మా పాపది కాడ బుట్ట ఉంటుంది కదండి ఆ బుట్టని హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. అలాగా నాకు నచ్చిందండి, సో అందుకని నేను అట్లాగే ఉంచేసుకున్నాను అనమాట బాగుందని చెప్పి అయితే. సో ఇవైతే ఇలా ఉందండి డిజైను. వీటి వెయిట్ కూడా చెప్తున్నానండి, మేము తీసుకున్నప్పుడు 6 గ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇవి లాక్డౌన్ అప్పుడు నేను మనీ సేవ్ చేసుకున్నానండి, ఆ మనీ డబ్బులతోటే ఇవి బుట్టలు తీసుకున్నానండి. ఇవి 2 ఇయర్స్ వరకు అయితే నేను మనీ సేవ్ చేసుకుని తీసుకున్నాను. బుట్టల డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి, అప్పుడు నేను వీడియో కూడా షేర్ చేశానండి. ఇది సిఎంఆర్లోనే తీసుకున్నాము, అంటే ఇవి స్టోన్స్ ఉన్నాయండి. ఈ స్టోన్స్ లేకుండా అయితే ఇలాగ పికాక్ డిజైన్లో అయితే లేవండి ప్లెయిన్గా. అలాగే కింద రూబీ డ్రాప్లెట్ హ్యాంగింగ్ ఉంది కదండి, అలా కావాలని తీసుకున్నాను. సో అది ఉంటే కనుక స్టోన్స్ కంపల్సరిగా ఉన్నాయండి, ఇంకా తప్పదని చెప్పి అయితే ఇంకా తీసుకున్నాను. స్టోన్ కాస్ట్ బాగానే పడిందండి ఇదైతే. నేను బిల్తోనే చూపించానండి, మీకు కావాలంటే అంతకుముందు ఒక బుట్టాస్ వీడియో ఉంది అది చూడండి, లేటెస్ట్ బుట్టలు అని చెప్పి వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. స్టోన్స్ అయితే ఇలా ఉన్నాయండి, అవి సీజెడ్స్ అని చెప్పారండి, వైట్ స్టోన్స్ రూబీ అవి ఉన్నాయి కదండి. 80% అయితే మనకి చేంజ్ చేసినప్పుడు ఇస్తా అన్నారండి మనీ అయితే. మరి ఏమో మనం చేంజ్ చేయాలి కదండి, మనం ఏదైనా ఫిక్స్డ్గా తీసుకుంటాం కదా, ఆలోచించే తీసుకోవాలండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం, ఏదైనా సరే మనం తీసుకున్నామంటే ఇంకా అది ఫిక్స్డ్ అని చెప్పాయి. పెద్ద పెద్దాక మారుస్తూ కూర్చుంటే మనకు వేస్టేజ్కి డబ్బులన్నీ అయిపోతాయండి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం ఆలోచించుకునే తీసుకుంటున్నానండి నేనైతే. అంటే పెద్దగా చేంజ్ చేసి తీసుకునే అంత గోల్డ్ అయితే మాకేం లేదండి, 1-2 అయితే చేంజ్ చేశానమాట. సో నాకు అప్పుడు అర్థమైందండి మనకి ఎంత లాస్ అవుతున్నామా అని చెప్పి అయితే. సో బుట్టలు ఇది చూశారు కదండి, లోపల నేను హ్యాంగ్ చేయించుకున్నానండి, ఇంత లెంత్ అయితే లేవండి. అప్పుడు బుట్ట లోపలికి ఉన్నాయి అన్నమాట రూబీ డ్రాప్లెట్స్. సో వాటిని నేను మళ్ళీ మధ్యలో ఒక రింగ్ వేయించుకుని ఎక్స్టెండ్ చేయించుకున్నాను కిందకి. నక్లిస్ కొన్న రింగ్స్ ఉంటాయి కదండి లింకులు చేయను, నేను అందులోంచి ఒక లింక్ కట్ చేయించుకుని ఇలాగ రింగ్స్ లాగా వేయించుకున్నానండి బుట్టాకైతే.
బయట వర్కర్ దగ్గర వేయించుకున్నానండి నేను అట్లా చేసినందుకు తనైతే 200 రూపీస్ ఛార్జ్ చేశారు ఆ బుట్టల వెయిట్ వచ్చేసి 13.6 గ్రామ్స్ ఉందండి విత్ స్టోన్ తోని నెక్స్ట్ ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళు నాకు చిన్నప్పుడు చేయించిన బుట్టలండి అవైతే 4 గ్రామ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి చంపస్వరాలండి ఇవి 13.3 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అయితే మనకి ఇంకా పైన వేస్టేజ్ అవన్నీ పడతాయి కదండి మేము ఎప్పుడో చేయించామండి ఇది వచ్చేసి 2014లో అనుకుంటా అండి చేయించాము అప్పుడు కాస్ట్కి ఇప్పుడు కాస్ట్కి అసలు సంబంధం లేదు కదండి అప్పుడైతే ఇప్పుడైతే డబుల్ అయిపోతుందండి అమౌంట్ అయితే ఇవి మీరు నమ్ముతారో లేదండి ఓన్లీ 35,000కి ఏమో వచ్చినాయండి ఇవైతే ఇప్పుడు 70,000 అబవే అవుతాయండి ఇప్పుడు పెరిగిన రేట్లతో అయితే ఇవైతే ఓన్లీ ప్లెయిన్ అండి ప్లెయిన్ చంపస్వరాలు అన్నమాట ఏ స్టోన్ కూడా ఉండదు చూడండి ఇప్పుడు లేటెస్ట్గా చాలా మోడల్స్ ఉంటున్నాయి అండి కానీ నాకు ఎందుకు అవన్నీ డెలికేట్గా అనిపిస్తున్నాయి చూడండి ఇదైతే 916 అంటే 916 KDM అంటారు కదండి ఆ గోల్డ్ నాకు ఇలాగా ట్రెడిషనల్గా అంటే మనకి ఎప్పటి నుంచో కూడా ఇలాగే 3 లైన్స్తోనే ఉంటాయండి నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలాగ 3 లైన్స్తో ఉన్నవే తీసుకోవాలని అనుకునేదాన్ని అండి సో నేను అలాగే తీసుకున్నాను కూడా అంటే ఇది వరకు ఉన్న చైన్ కాదండి పైన అయితే కొంచెం చూసారు కదా బ్రాడ్గా ఉంటుంది చైన్ అయితే ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా అసలు చిక్కు పట్టడం అలా ఏమి ఉండదన్నమాట బాగుంటుందండి పెట్టుకున్నా కానీ నీట్గా అనిపిస్తాయి 3 లైన్స్ ఉన్నాయి కదా కొంచెం హెవీగానే అనిపిస్తుందండి పెట్టుకుంటే అందులోనే కొంచెం వెయిటే ఉందండి ఇది 13.3 గ్రామ్స్ అండి నెట్ వెయిట్ అయితే వేస్టేజ్ నియర్లీ నాకు 1.6 గ్రామ్స్ ఎంత వేసినట్లు ఉన్నారండి చూడండి డిజైన్ అయితే ఇలా ఉందండి మూవల హ్యాంగింగ్స్ తోటి చాలా బాగుంటుందండి పెట్టుకుంటే కూడా కొన్నానని చెప్పాను కదండి ఇవే అండి నేను సిఎంఆర్లో స్కీమ్ వేసి తీసుకున్నాను ఇవైతే ఇలా ఉంది డిజైన్ చూడండి వితౌట్ స్టోన్తోనే తీసుకుందాం అనుకున్నానండి కానీ అవి వితౌట్ స్టోన్తో అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి 5 గ్రామ్స్ 8 గ్రామ్స్లోనే ఉన్నాయన్నమాట మనం స్కీమ్ వేసాం కాబట్టి నాకైతే 10.5 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ వస్తుందని చెప్పి అయితే నేను హెవీగానే తీసుకుందాం ఇప్పుడు అందరూ పెద్దగానే పెట్టుకుంటున్నారు కదండి నాకు కాదు కదా పిల్లలకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అని చెప్పి అయితే ఇలాగ తీసుకున్నానండి కొంచెం పెద్దగానే ఉన్నాయి నాకైతే ఇంత పెద్ద పెద్దవి అలవాటు లేవన్నమాట సో నాకైతే హెవీగా అనిపించాయండి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారులని నాకు హెవీగా అనిపించాయి తీసేసాను నేను చిన్నవే పెట్టుకుంటానండి సో డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి కింద 3 చోట్ల అయితే గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయండి మిడిల్లో కూడా ఒక గోల్డ్ బాల్ హ్యాంగింగ్ ఉంది రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అనుకున్నానండి కానీ కాదు అవి సీజెడ్సేనంట వీటికి రిటర్న్ వాల్యూ అవేమి ఉండవండి మనం చేంజ్ చేసుకున్నాం ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ కూడా స్క్రూ సిస్టమే అన్నమాట మన నార్మల్ స్క్రూ లాగానే ఉంది దాని వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక పాప కోసం మాటీలు అమ్మ వాళ్ళు తీసుకున్నారని చెప్పి కూడా నేను ఒక వీడియో షేర్ చేశానండి ఆల్రెడీ వీటి వెయిట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ అండి అవి స్టోన్స్ కాదండి గ్రీన్ అండ్ రెడ్ లాగా ఉన్నాయి కదా అవి ఎనామెల్సే చూడడానికి హెవీగా ఉన్నాయండి ఇవైతే అంటే కొంచెం బ్రాడ్గా వచ్చాయండి ఇవన్నీ నేను అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశానండి కాకపోతే ఇప్పుడు మొత్తం ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను ఇలా ఉందండి డిజైన్ అయితే సో చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది ఇది కూడా 4.5 గ్రామ్సేనండి కానీ కొంచెం అంటే ఇందాక చూసారు కదా మీరు మాటలు వాటికంటే కొంచెం సన్నగా అనిపిస్తున్నాయి కానీ బాగుంటుందండి డిజైన్ అయితే చూడండి ఇలా ఉంది 3 చోట్ల అయితే రెడ్ అండ్ గ్రీన్ ఎనామెల్ పెట్టుందండి ఒకదానికి ఎందుకనో మధ్యలో వైట్ డాట్ పెడతారు కదండి అది స్ప్రెడ్ అయిపోయింది అనుకుంటా తీసుకున్నప్పుడైతే అలా లేదండి మరి ఎందుకో తర్వాత అట్లా అనిపించింది నాకు డిజైన్ అయితే ఇలా ఉంది దగ్గరగా చూపిస్తున్నానండి ఒకసారి అయితే చూడండి మా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నానండి కొంచెం మీరు కామెంట్ చేసి ఎలా అనిపిస్తున్నాయి కూడా చెప్తే కొంచెం నాకు బూస్టప్గా అనిపిస్తుందండి మీరు ఈ మాటలు గుర్తుపట్టారండి వీడియోస్ చూసేవాళ్ళు అయితే ఇది కాయిన్స్తో తీసుకున్నానని చెప్పి అప్పుడు ఒక వీడియో చేశాను కదండి అవే అన్నమాట ఈ మాటలు అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి పాప చైన్ అండి ఇది నేను సౌత్ ఇండియా జ్యువెలర్స్లో తీసుకున్నాను అనుకోకుండా ఆషాఢంలో వెళ్ళామండి అప్పుడైతే
అంటే స్టోన్ ఐటమ్స్కి 0% వేస్టేజ్ అని చెప్పి అయితే అన్నారు. సో ఇది తీసుకున్నామండి మేము 0% వేస్టేజ్ తోటే తీసుకున్నాము. కాకపోతే స్టోన్ కాస్ట్ పడిందిలేండి సపరేట్గా. డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి. అంటే మా చిన్నమ్మ ఎప్పుడు స్టోన్స్ అంటదండి. సో తనకి ఇష్టం అని చెప్పి కూడా ఇది తీసుకున్నాము. అలాగే మనం ఆఫర్ అనగానే టెంప్ట్ అవ్వడం కామన్ కదండి. సో అలాగే తీసుకున్నానండి. కానీ బాగుంటుంది పెట్టుకుంటే. దీని వెయిట్ వచ్చేసి 7.6 ఏమో ఉందండి గోల్డ్ వెయిట్. అయితే స్టోన్ వెయిట్తో కలిపి అయితే 80 above ఉందండి. 9 grams వరకు ఉన్నట్లుంది. నాకు గుర్తులేదులేండి, నేను విత్ బిల్ తోటే అంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఒకసారి అయితే చూడండి, చూడకపోతే ఎవరైనా చూడండి. ఇది కూడా 916 అని ఉంది బ్యాక్ సైడ్. షాప్ నేమ్ అనుకుంటా అండి పక్కన. స్టోన్స్ చూసారు కదండి ఎలా ఉన్నాయో బ్యాక్ సైడ్ నుంచి. రెండు హుక్స్ లాగా కూడా ఉన్నాయండి సైడ్కి, హెయిర్ పెట్టుకోవడానికి ఇలాగా ఉన్నాయండి హుక్స్. ఇదిగోండి దగ్గరగా చూడండి, కొంచెం పెండెంట్లు ఇప్పుడు పెద్దగానే వస్తున్నాయి కదండి. ఎందుకన్నా ఇప్పుడు చాలా పెద్దగా ఉంటాయి ఇలాయండి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది చాలా పెద్దగా అనిపించింది, ఇప్పుడు ఇంకా చాలా పెద్ద హెవీగా ఉంటున్నాయి కదా. సో హ్యాంగింగ్ కూడా ఉందండి దీనికి, రూబీ డ్రాప్లెట్ లాగా కింద మూవలు ఉన్నాయి 3 చోట్ల అయితే. సో దగ్గరగా అయితే చూపిస్తున్నాను చూడండి. టోటల్గా దీని డిజైన్ అయితే ఇలా ఉందండి. ఈ పాప చైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పెద్ద పాపది చూపిస్తానండి. అదైతే మేము ఊరి దగ్గర తెలిసిన షాప్లోనే చేయించుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇదే అండి, ప్లెయిన్గా ఉంటుందండి ఇదైతే. ఇది కూడా మేము బుక్ క్యాటలాగ్లో చూసే చేయించుకున్నామండి. పై చైన్ ఒక దానిది, అలాగే పెండెంట్ కింద హ్యాంగింగ్ ఉంది కదండి అది ఒక దానిది చూసి చేయించుకున్నాము. అప్పట్లో పెద్ద ఐడియా లేదులేండి డిజైన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అప్పుడైతే నచ్చిందిలేండి, ఇప్పుడైతే ఇంకా మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి కదా. సో ఇదైనా బాగానే ఉందిలేండి, ఇంకా మనం చేసేది ఏం లేదు ఇంక చేయించుకున్న తర్వాత. ఏవైతే నేను అప్పుడప్పుడు మనీ సేవ్ చేసుకున్న డబ్బులతోటే కొనుక్కున్నానండి. నేను ఈ వీడియోస్లో కూడా షేర్ చేసే ఉన్నానండి ఆల్రెడీ. ఈ మొత్తం కూడా నేను ఒక్కసారి తీసుకున్నవి కాదండి, మా మ్యారేజ్ అయ్యి అయితే 12 ఇయర్స్ అండి. 12 ఇయర్స్లో నేను చిన్న చిన్నగా డబ్బులు పోగు చేసుకుంటూ ఒక్కొక్క వస్తువు అలాగా తీసుకున్నానండి. ఒక 10,000 అలాగా పోగు చేసుకున్న తర్వాత మా హస్బెండ్ దగ్గర, అలాగే మా అమ్మ వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకోవడం అలాగా నేను తీసుకున్నామండి ఈ ఐటమ్స్ మొత్తం కూడా. సో ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.